At the same time, vaccine launch is a very important thing. There are limitations. What is it that you overcome? అలాగే వచ్చినవి జాగ్రత్తగా ఎట్లా వేయాలా, వేసేటప్పుడు దానికి వచ్చిన వాళ్ళు ఫర్దర్ వాళ్ళే స్ప్రెడర్స్ కాకూడదు, ఇంకోటి కాకూడదు అంటే ఒకటి ఒక 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 వాళ్ళకు భరోసా ఇచ్చి ఏం పర్లేదు మేమే ఎవరిగా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి వేస్తూ పోతాం, అందరికి వస్తాయి, తొందరపడొద్దు, నిబ్బరంగా ఉండండి చేస్తున్నామనే మెసేజ్ ఒక ట్రాన్స్పరెన్సీతో జరుగుతుందని ఇంప్రెషన్ ఇస్తే ప్రజల్లో కూడా ఇది ఉంటుంది. ఆ పని గవర్నమెంట్ చేస్తుంది కానీ నువ్వు చేయనిస్తేనా? ఈ ట్రాన్స్పరెన్సీతో ఉన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఒక కన్సిడర్డ్ ఒపీనియన్, ఈవెన్ ఇప్పుడు ఏజ్కి సంబంధించి కూడా 45-60 ఏళ్లకు సంబంధించినది మోస్ట్ వల్నరబుల్ సెక్షన్, అది ఆ సెక్షన్కు సంబంధించినంత వరకునే సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు తీసుకున్నారు. అయితే వాళ్ళు వేసిన లెక్కలో మొదటిది ఫస్ట్ డోసు అంగా పోకముందే పదే పూర్తి కాకముందే వాడికి సెకండ్ డోస్ ఇవ్వకపోతే ఎవరికైతే ఇచ్చిన వాళ్ళకు ఆ ఇచ్చింది కూడా వేస్ట్ అయిపోతుందని తెలిసి కూడా ఇచ్చే ఇది ఇంతే ఉంటే ఇది 45-60 మధ్య వాళ్ళకే రెండో డోస్ కూడా సరిపోకుంటే ఫస్ట్ డోస్ కొంతమందికి అయితే ఇప్పుడు మనకు మొత్తం వచ్చింది 53 లక్షలు ఎంతో అంతే కింద 18-45 మధ్య వాళ్ళకు మొదలు పెడితే ఏం కావాలి ఇక్కడ? అసలు ఫస్ట్ డోస్ ఇచ్చి సెకండ్ డోస్ తీసుకునే వాళ్ళకు ఇది వేస్ట్ కదా మొత్తం. అలాగే 18 మన 45 నుంచి 60 45 అబౌవ్ ఉన్న వాళ్ళకున్న వల్నరబులిటీ ఎక్కువ కదా. ఎందుకు అంతెందుకు? మన ఇంట్లో మనకే అవకాశం ఇస్తే ఒకటే ఇది ఉందంటే ఎవరికి ఇస్తాం? పెద్దవాళ్ళకు ముందు ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు వల్నరబుల్ అని, యంగ్ ఉన్నవాళ్ళు తర్వాత జాగ్రత్తగా ఉండి చూసుకుందాంలే అనుకుంటాం, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు ముఖ్యం అనుకుంటాం. అది ఒక ఇష్యూ. మళ్ళీ దాని మీద దేనికైనా ప్రజల ప్రాణాల గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వాళ్ళది ఎట్లా భద్రంగా చూసుకోవాలనుకున్నప్పుడు ప్లాన్డ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక స్థిరమైన ఒక దీనికి వచ్చిన రావాలి. ఇది డిబేటబుల్ పాయింట్ కాదు. కూర్చొని 10 మంది కూర్చొని ఎవరికి అవసరం ఉంది ఏం చేయాలనే దాంట్లో ఎవరు ఇష్టం చెట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తూ చేసేది కాదు. ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఉంది. ప్రజల మీద తన కుటుంబంలో ఎట్లయితే తండ్రిని తల్లిని ఎట్లా చూసుకుంటామో, తనకంటే పెద్దవాళ్ళు ఏజ్ ఎవరు వల్నరబుల్ ఉంటే చూసుకుంటారో మిగిలిన కుటుంబాల్లో కూడా అలాగే ఉంటుందని తెలుసు. నిజంగా వల్నరబులిటీ కూడా ఆ ఏజ్ గ్రూప్కే ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలా, ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలని సెంటర్ కూడా ముందు అనుకుంది కాబట్టి ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలైంది కాబట్టి అది కంప్లీట్ చేసుకుని దీనికి వద్దాం అనుకున్నారు. నువ్వు దాని దగ్గర కూడా గొడవ చేస్తావు, వీళ్ళని రెచ్చగొట్టాలని చూస్తావు, యువకులను వాళ్ళని రెచ్చగొట్టాలని చూస్తావు. ఉంటే అందరికీ ఒకసారి ఉంటే మనకు 6 లక్షలు పర్ డే, మళ్ళీ చెప్తున్నాం ఏ స్టేట్కు లేనంత కెపాసిటీ మనకుంది, డైలీ 6 లక్షలు వేసేస్తాం, నెల రోజుల్లో పూర్తి చేసేస్తాం తీసుకొస్తే. లేదు సరుకు లేదు, ఉన్న దాంట్లో ఇది చేయక తప్పదు. ఎవరైనా అదే చేస్తారు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దాని మీద ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారంటే ఎస్ మా కుటుంబం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఎస్, ముందు పెద్దవాళ్లకు తర్వాత వీళ్లకు అనుకున్నాం, ముందు కూడా అదే అనుకున్నారు కాబట్టి పెద్దవాళ్ళ సగంలో ఆగింది కాబట్టి లెటర్ కంప్లీట్ అని అనుకున్నారు. నాకు తెలియగలుగుతాను చంద్రబాబు గారు, మీది అయిపోయిందా వ్యాక్సిన్, మీరు వేసుకున్నారా? నాకు తెలియదు, మీడియా వాళ్ళు చెప్పాలి మరి, ఏమైనా వేసుకున్నారా లేదో. ఏమో వేసుకున్నారా ఆయన? ఆయన చంద్రబాబు గారు వ్యాక్సిన్ వేసుకున్నారా? లోకేష్ ఏమైనా వేసుకున్నారా? తెలియదా? తెలియదు మరి, ఇప్పుడు వాళ్ళు వేసుకున్నారు లేదు. ముందు ఆయన చెప్తున్నానండి, పోనీ ఆయన కొడుకు ఆయన లోకేష్ని అడుగుతున్నా, వ్యాక్సిన్ వస్తే ఫస్ట్ మీ నాయనకు అమ్మకి ఇస్తావా, నువ్వు వేసుకుంటావా? ఒకటి. రెండు, అసలు వేసుకున్నారా? వేసుకుంటే ఎక్కడ వేసుకున్నారు? అసలు మీ చంద్రబాబు గారు ఓల్డ్ ఏజ్ కింద వేసుకున్నా, లోకేష్ వేసుకుంటే తప్పే అవుతుంది మరి. ఎట్లా వేసుకున్నావు? 45 ఇయర్స్ పైన వేసుకోవా? ఎక్కడ హైదరాబాద్లో వేసుకున్నారా, ఇక్కడ వేసుకున్నారా, లేక బయట నుంచి ఏమైనా తెప్పించుకున్నారా? ముందు మీరు క్లారిటీ ఇవ్వాలా. సహజంగానే ఆయన కొడుకు కూడా వ్యాక్సిన్ ఇస్తే తండ్రిగా ముందు వేయించాలనుకుంటాడు చంద్రబాబుకి, ఎందుకంటే పెద్ద ఆయన వల్నరబుల్ ఇది ఉంటుంది. సో ఆయన దీని దగ్గరికి వచ్చేసి ఇది ఒక డిస్కషన్ పాయింట్ చేసి దీంట్లో కూడా మళ్ళీ రెచ్చగొట్టాలని చూస్తే ఇంకంతకంటే ఘోరమైన విషయం ఏమన్నా ఉంటుందా? సో ఈరోజుకు మళ్ళీ మేము చెప్తున్నాం,
ఏదైతే చంద్రబాబు గారు నిర్ణయాలు చేశారో ఆయన ఇంకా అనడానికి కూడా ఎలాంటి మాటలు లేవు ఎలాంటి మాటలు లేవంటే ఏదైనా ఉన్మాదం ఎక్కి చేస్తున్నాడా అనుకుంటే దాంట్లో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఒక కుట్ర ఉంటుంది ఉన్మాదం ఎక్కినోడు కుట్ర ఉండదు అడ్డగోలు కొడుతుంటాడు ఆయన కుట్ర బుద్ధి ఉంది మళ్ళీ అంటే తలకాయ నిండా మొత్తం విషం తప్ప ఏం లేదేమో అని అనిపిస్తుంది అలాగే ఆయన పెంపకంలో తయారైన కొడుకు అలాగే తయారయ్యాడు ఆయన పెంపకంలో తయారైన పార్టీ ఎంటి రామారావు గారి తర్వాత తదనంతరం ఓవర్ పీరియడ్ వాళ్ళట్లే తయారైనట్టున్నారు పాపం ఈయన ఛాయలు కొడకుండా జిల్లాల్లోనో ఇక్కడనో ఆయన తైనాతీలు కాకుండా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు బయటికి చెప్పలేకుండా ఉన్నారు కానీ బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత మురిగ్గుంటలో దాంట్లో కూడా ఏదో ఇది చేయాలని చూసుకోవడం దాంట్లో మాత్రమే శ్వాస పీల్చగలిగిన క్రిములు ఏమన్నా ఉంటే అలాంటి తెగకు చెందిన మనిషిగా ఆయన అనాల్సి వస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మాకంటే పెద్ద ఆయన అందరికంటే కూడా వయసులో ఇప్పుడున్న సీనియర్ వాళ్ళ నాయకుల్లో ఒకరు కాబట్టి అనాల్సి వస్తుంది కానీ ప్రజలను అడుగుతున్నాం ఇంతకంటే మీకైనా వేరే ఏమని అనిపిస్తుందా మన కంట్రోల్లో లేని దాని గురించి సెంట్రల్ కంట్రోల్లో ఉన్న దాని గురించి వ్యాక్సినేషన్ గురించి స్టేట్కు దురుద్దేశాలు ఆపాదించి స్టేట్ గవర్నమెంట్కు ముఖ్యమంత్రికి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయన కాదు ఆయన జగన్ రెడ్డి అదేం భాష అర్థం కావట్లేదు జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఏం జగన్మోహన్ రెడ్డి అనలేవా ముఖ్యమంత్రి గారు అనలేవా మేము చంద్రబాబు నాయుడు గారని గౌరవంగా అంటాం నేను రేపు నుంచి బాబు నాయుడు అంట ఒప్పుకుంటారా అసహ్యంగా ఉండదు ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడి నుంచి అక్కడ చండాలమైన బుద్ధి దాన్ని టార్గెట్గా పెట్టుకొని చేయడం అంటే సెంటర్ దాంట్లో ఉన్నదాన్ని స్టేట్ మీద దురుద్దేశాలు ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆనవనం అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి అని విఘ్నులను మేధావులను సివిల్ సొసైటీని ప్రశ్నిస్తున్నాం అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దురుద్దేశాలు ఆపాదించి తిట్టడం అంటే పోతే పోని రాజకీయాలు కాబట్టి తిరుగుతున్నారనుకోవచ్చు అట్ ది కాస్ట్ ఆఫ్ ది స్టేట్ అట్ ది కాస్ట్ ఆఫ్ 5 crore పీపుల్ ప్రజల ప్రాణాలు ఇక్కడ ఉన్నాయి ఏదో ఎలక్షన్ టైంలో అబద్ధాలు చెప్పినాడు గెలవాలనుకున్నా అంటే పాపం ముందు జనం బతుకుంటారు ఈడ జనం సావు బతుకుల సమస్య ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని నిబ్బరంగా పనిచేయించుకోవాల్సిన దశలో దాని మీద బండలేసి వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేయాలని చూసుకోవడం అంటే అలాగే ఈరోజు వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఎక్కడ చూసినా జనం వచ్చి పడుతున్నారంటే మీరు క్రియేట్ చేసిన సృష్టిస్తున్న ఏదైతే ఈ భయానక వాతావరణం వల్లే అని మేము భావిస్తున్నాం ఇది ప్రజలను రెచ్చగొట్టడం కింద వస్తుంది దేశద్రోహం కింద వస్తుంది ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా కోవిడ్ లాంటి మహమ్మారికి వాళ్ళను గురి చేయడంలో నీ పాత్ర ఉంది కాబట్టి ప్రజలను మాస్ మర్డర్స్ వైపు నువ్వు తీసుకెళ్ళి నువ్వు కారణమవుతున్నావు చంద్రబాబు అని మేము అంటున్నాం ఇది కాదనగలగని ఇదే ఆయన కొంద విజ్ఞప్తి చేశాము చెప్పాము అయ్యా కాదు ఇది అయినా వినట్లా గతం అన్నా కూడా నేను అన్నా మళ్ళీ చెప్తున్నా ఎంటైర్ సివిల్ సొసైటీ షుడ్ రియాక్ట్ వీళ్ళని కట్టడి చేయాలంటే ఎక్కడికెక్కడికి ఈ వీటన్నిటి కారణాలు చూపిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం ప్రజలను ఇబ్బందులు క్రియేట్ చేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం దేశద్రోహం రాజద్రోహం ఇవన్నీ కూడా వస్తాయి వీటన్నిటి మీద ఎక్కడెక్కడ కేసులు పెట్టండి ఎక్కడికెక్కడ నిలదీయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం మేము కూడా ఎక్కడికక్కడ పెడతాం వీళ్లతో పాటు ఆ మీడియా ఏదైతే దుష్ప్రచారం చేస్తూ డెలిబరేట్గా ఒక కుట్రపూరితంగా ఎంటైర్ సొసైటీని రిస్క్లో పెడుతూ వీళ్ళు చేస్తున్న దాని మీద వీ విల్ సర్టన్లీ ఫైల్ కేసెస్ ఎక్కడికక్కడ పార్టీ వైపు నుంచి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇక ముందు జరగబోయే ఎక్కడ ఇప్పుడు జరుగుతున్న వాటికి అలాగే వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర గుమిగూడినా
గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం పద్ధతి ప్రకారం చేసుకుంటున్న దానికి ఏద్రేక భిన్నంగా ఏది జరిగినా అది చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ఆయన కావాలని రెచ్చగొడుతున్న దాని వల్లనే మేము భావించాల్సి వస్తుంది కూడా హెచ్చరిస్తున్నాం థాంక్యూ